బైబిల్ గ్రంథాలు పైకెత్తి చిన్న పల్లవి పాడుకుందాం పల్లవి దేవుని వాక్యంలోకి వెళ్దాం నీ వాక్యమే నన్ను నా నీ వాక్యమే నన్ను ప్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా మహోన్నతుడా సజీవుడు అయిన మాదేవ అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించి మా తండ్రి నీకు స్తోత్రాలు నీ బలము శక్తి పరాక్రమము వర్ణించలేనిదయ్యా నీ వాక్యం వద్దకు మేము వచ్చాము నాతో మాతో మీరు మాట్లాడండి మా విశ్వాసమును బలపరచండి నీ సన్నిధిలో ఏ మనవులతో మేము వచ్చాము ప్రభా మా ప్రార్థనలకు జవాబిచ్చి సంతోషముతో నెమ్మదితో నీ సన్నిధి నుండి మేము బయలు వెళ్లగలిగినట్లు కృపదయిచేమని ఈ వాక్యాన్ని అందించిన ఉండగా నన్ను సంపూర్ణంగా నీ సులువ చాటును మరుగుపరిచి బలపరిచి నీ నోటి పురుగ వాడుకోనుమని ఏసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ దాని గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు మార్చి మార్చి చదువుకుందాం దానియులు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు నెబుక నెజరు తన ఏలుబడి అందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను రాజు వారితో నేను ఒక కళ కంటిని ఆ కళ భావము తెలుసుకునవలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నానని అనగా దానియల్ గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనం రాజు నేను దాని మరచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు మీ ఇండ్లు పెట్ కుప్పగా చేయబడును దానియలు అతని స్నేహితులైన షద్రక్ మెషక్ అభెజ్నగోలు బబులోను అనే దేశానికి చెరపట్టబడ్డారు బబులోను రాజైన నెబుక నెజరు దేవుని ప్రజల మీదకి దండెత్తొచ్చి వచ్చి ఇస్రైలీలలో శ్రేష్టమైన యవ్వనులందరినీ కూడా చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయాడు బబులోను రాజ్యానికి ఇప్పుడు బబులోను రాజ్యానికి వెళ్ళిన శ్రేష్టమైన యవనస్తులలో ధాన్యలు షద్రక్ మెషక్ అభెద్నగోలు ఉన్నారు ఇప్పుడు ఆ బబులోను సామ్రాజ్యంలో గాండ్రు గారడి విద్య చే కలిగిన వారు లేదంటే గారడీ విద్య చేసేవారు మెజీషియన్స్ డివైనర్స్ ఎన్ఛాంటర్స్ ఆ తర్వాత జ్ఞానులు చాలా మంది ఆ రాజు సముఖంలో ఉన్నారండి కానీ ఇప్పుడు రాజుకి ఒక పెద్ద సమస్య వచ్చింది రాజుకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఆ రాజు కళలు కళలు కానీ అలవాటు ఆయనకుంది కళలు వస్తాయి కొంతమంది కళలు వస్తాయి కదా కొంతమందికి రోజు వస్తూనే ఉంటాయి కళలు కొంతమంది కళలోనే మధ్యలో లేచి గట్టిగట్టిగా అరిచేస్తూ ఉంటారు కొన్నిసార్లు కళలో మనకి భయం వేస్తే లేచి కూర్చుంటాం కొన్నిసార్లు కొంతమంది కళ వస్తుంది కళలోనే కళ కూడా మర్చిపోతాం కదా మార్నింగ్ లేచాక ఏదో వచ్చింది అనుకుంటాం కానీ జ్ఞాపకం ఉండదు కొన్ని మంచి కళలు వస్తాయి కొన్ని చెడు కళలు వస్తాయి ఇప్పుడు నెబ్బు కదినేసారు రాజుకు ఒక వచ్చింది బట్ ఇట్ వాజ్ డెఫినెట్లీ అ డిస్టర్బింగ్ డ్రీమ్ తనను కలవరపరిచే కల కళ ఉదయం లేచాడు మనసు బాగోలేదు ఏదో ఇబ్బందికరమైన పరిస్థితే రాబోతుంది అని తెలుసుకున్నాడు కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కళ మర్చిపోయాడు ఇప్పుడు కళ చెప్పాలి కళ భావం కూడా చెప్పాలి చూడండి రాజు ఏదైనా కావాలనుకుంటే ఎలాగైనా సాధించుకుంటాడు కదా ఎందుకంటే రాజుకు అన్ని సామర్థ్యాలు ఉంటాయి రాజు దగ్గర ఉన్నవారు ఆయన అడిగిందల్లా కోరిందల్లా ఆయనకి ఇవ్వాలి అనేది రాజు యొక్క డిమాండ్ అతనికి ఉన్న అధికారం అలాంటిది ఇప్పుడు రాజు ఒక శాసనం జారీ చేశాడు ఏంటంటే ఈ బబులోను రాజ్యంలో ఉన్న జ్ఞానులు శకునగాండ్రు గారడి విద్య గలవారు మాంత్రికులు కల్దీలు వీరిలో ఎవరైనా సరే నా కళ చెప్పాలి నా కళభావం చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే పర్వాలేదు అని అనట్లేదండి రాజు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు చాలా పర్టిక్యులర్గా ఉన్నాడు అతనికి వచ్చిన కళ చాలా ప్రాముఖ్యమైన కళ అని తనకు అర్థమైంది సో ఆ కళ నాకు చెప్పాల్సిందే ఒకవేళ కళ నాకు చెప్పలేని వారైతే కనుక వారిని నాశనం చేయాలి అనే ఒక తీర్మానము లేదంటే ఒక భయంకరమైన శిక్ష విధించబోతున్నానని రాజు ప్రకటన చేశాడు వారిని తుత్నీయులుగా చేస్తానని చంపేస్తాడంట వారి ఇళ్ళను కూడా ధ్వంసం చేసేస్తాడంట ఇప్పుడు నెబుకద్నేజర్ రాజు యొక్క పట్టుదల ఆ కళ తెలుసుకు కళ భావం కూడా తెలుసుకోవాలి చూడండి రాజు కళ కనుక చెప్పుంటే అందరూ ఒక్కొక్క రాయి వేసేయగలరు కదా కళ చెప్పారనుకోండి ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాళ్ళ నాకు వచ్చింది అంటే మనకి తోచింది మనకు అనిపించింది ఏదో ఒకటి చెప్పేసి పంపించేస్తాం ఇప్పుడు రాజు దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే కళ కూడా మర్చిపోయాడు కళ చెప్పాలి కళభావం చెప్పి ఇప్పుడు రాయడానికి అవకాశం లేదు సో దిస్ ఈజ్ మోర్ లైక్ అ ఛాలెంజ్ అక్కడున్న జ్ఞానులందరికీ ఒక పెద్ద సవాలు అయిపోయింది ఇంకొక మాటలో చెప్పాలంటే బబులోనిల యొక్క శకునగాండ్రు గారడీ విద్య గలవారు వారి దేవతలను ఆరాధించి వారి దేవతలిచ్చే జ్ఞానం మీద ఆధారపడేవారికి అలాగే నిజమైన దేవుని కలిగి ఉండి దేవుని ప్రజల నుండి చెరపట్టబడిన ధాన్యాలు మెషక్ అభర్ణగోళ్ళకి మధ్యలో ఇదొక ఛాలెంజ్ లాగుందండి సవాలు చూడండి క్రికెట్ మ్యాచ్లు రెండు దేశాలు ఆడితే ఈ దేశం గెలిస్తే ఈ దేశం యొక్క విలువ లేదంటే ఘనత పెరుగుతుంది మరొక దేశం గెలిస్తే ఈ దేశం వారందరూ కూడా ఆనందిస్తారు మేమే చాలా గొప్ప అని సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఆ బబులోను జ్ఞానులకు అలాగే దేవుని కలిగి దైవ జ్ఞానం కలిగిన దేవుని బిడలైన దాని ఇల్లు షద్రక్ మెషక్ అభెజ్ఞోలకు మధ్యలో ఉన్న ఒక మాటలో చెప్పాలంటే ఒక బల పరీక్ష అనమాట మీ దేవుడు గొప్పవాడా మా దేవుడు గొప్ప మీ దేవుడు ఎక్కువ జ్ఞానం ఇచ్చేవాడా మా దేవుడు ఎక్కువ జ్ఞానము ఇచ్చేవాడా అని ఇది ఒక బల పరీక్షలాగా ఒక పెద్ద సవాలులాగా ఉంది ఇప్పుడు రాజు ఇచ్చిన శిక్ష కూడా చాలా చాలా కఠిన ఘనంగా ఉంది ఆ సమయంలో ఈ విషయాన్ని దాన్యాలు తెలుసుకున్నాడు దాన్యాలు తెలుసుకొని వెంటనే ఏం చేశాడంటే చూడండి దాన్యాలు గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన అప్పుడు ధాన్యాలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపత్యగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసను ఏమి మనవి చేసుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే పదహారో వచ్చినాం అప్పుడు రాజ సన్నిధికి పోయి భావమును తెలియ చెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను ఇక్కడ దానియలు ఇన్స్టెంట్గా చెప్పగలిగింది ఇది కాదండి సింపుల్ థింగ్ కాదు వారి ముందున్న సవాలు చాలా సామాన్యంగా వాళ్ళు చేయగలిగేది హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి కాదు ఇప్పుడు దాని రాజు దగ్గరికి వెళ్ళి ఆర్యోక దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు నాకు కొంచెం టైం కావాలి ఎందుకు కావాలి టైం అంటే నా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకోవడానికి నాకు సమయము కావాలి నా దేవుని బతిమాలుకోవడానికి నాకు సమయము కావాలి నా దేవుని జవాబు కొరకు ఎదురు చూడ్డానికి నాకు సమయము కావాలి అని దానియలు తన జీవితంలో దేవుని మీద ఆధారపడినట్లుగా చూస్తున్నాం దానియలు గ్రంథం మొదటి అధ్యాయము ఆఖరు వచ్చినాను మనం చూసినట్లయితే రాజు దగ్గరున్న జ్ఞానులందరినీ రాజు పరీక్షించినప్పుడు పంతొమ్మిదవ పంతొమ్మిదవ వచనం చూడండి రాజు వారితో మాట్లాడగా వారందరిలో ధాన్యాలు హనన్య మిషాయలు అజర్యా వంటి వారెవరను కనబడలేదు కనుక వారే రాజు సముఖమందుని నిలిచిరి ఇరవయో వచనం చివరి భాగము పది అంతలు శ్రేష్ఠులని వారు తెలియబడను ఎవరు పది అంతలు శ్రేష్ఠులు అంటే ధాన్యలు అతని స్నేహితులు మిగతా వారందరికంటే పది అంతలు శ్రేష్ఠులని రుజువైంది ఇప్పుడు దానిలో ఆల్రెడీ దేవుడు తనకిచ్చిన జ్ఞానం మీద ఆధారపడట్లేదు కానీ మళ్ళీ దేవుని దగ్గరికే వెళ్తా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఒక కొత్త సమస్య దేవా ఇప్పుడు నాకు వచ్చిన సవాలు ఒక కొత్త సవాలు ఇప్పుడు నా ఎదుట ఉన్న పరిస్థితి ఇంతకుముందు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా రుచి చూడలేదు నా జీవితంలో ఇలాంటి సవాలు ఎప్పుడు నేను ఎదుర్కోలేదు కాబట్టి నాకు ఖచ్చితంగా నీ సహాయము కావాలి అని సమయం తీసుకొని దేవుని బతిమాలడానికి ధాన్యాలు దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా వాక్యాలు గమనిస్తాం నేటి ప్రపంచం ఎలా ఉందంటే ఇన్స్టెంట్ ప్రపంచం కదా ఇన్స్టెంట్ ఇడ్లీ అంటే అక్కడ ఫ్రోజన్ ఇడ్లీ ఉంటుంది ఆల్రెడీ అవి ఫ్రీజర్లో పెట్టుంటారు ఇంట్లో తెచ్చుకొని మైక్రోవేవ్లో ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పెట్టగానే వేడివేడిగా మనం పిండి రుబ్బి ఆ తర్వాత ఇడ్లీ వేసి స్టవ్ మీద వెయిట్ చేసి వచ్చినట్లు ఎగ్జాక్ట్గా అట్లా వచ్చేస్తుంది ఇన్స్టెంట్ కాఫీ ఈరోజు అంతా ఇన్స్టెంట్ ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉండగా కొన్నిసార్లు మన జీవితంలో సవాళ్ళు వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూడాలండి ఈ మాట చెప్పండి దేవుని కొరకు ఎదురు చూడడం ఆ మీన్ దేవుని కొరకు ఎదురు చూసేవారు దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేవారు దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వరు హలే లూయా కొన్నిసార్లు మనకి వెంటనే అయిపో వెంటనే అవ్వకపోతే అసహనము పిల్లలు కొన్నిసార్లు అంటారు పలానది కావాలి మమ్మీ అని నాన్న ఆర్డర్ చేస్తా లేదు రాజమండ్రిలో అంటే షాప్ నుండి అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నాకు ఇప్పుడే ఇప్పుడే కావాలంటే ఆకాశానికి రంధ్రం ఏనగొట్టి ఏదైనా డ్రోన్లో ఏదైనా ఆర్డర్ డెలివరీ అవుతుందా అవ్వదు యూ హ్యావ్ టు వెయిట్ చేయాల్సిందే నేను ఇప్పుడే అంటే ఒక క్షణంలో నేను తెచ్చిపెట్టడానికి నేను మంత్రమేమి యూ హ్యావ్ టు వెయిట్ నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎదుర్కొని సమస్యను సవాలును ఎదుర్కొంటున్నప్పుడు నీ శక్తికి మించిన పరిస్థితి నీ ఎదుట ఉన్నప్పుడు నీవు నేను కూడా దానియల వల్ల ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి దేవా నాకు నువ్వు సహాయము చేయి నాకు నువ్వు తప్పింకెవరు చేయలేరు నేను నీ మీద తప్పింకెవరి మీద కూడా ఆధారపడట్లేదు నాకు నువ్వు సహాయం చేయని దేవుని మీద ఆధారపడితే దానియాలకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా నిశ్చయంగా సహాయం చేస్తారు ఆమెన్ సో డానియల్ జీవితంలో ఈ ప్రాముఖ్యమైన ఘట్టంలో మొట్టమొదటి అంశం ఏంటంటే డానియల్ టుక్ టైమ్ టు ప్రే అండ్ వెయిట్ ఆన్ గాడ్ సమయం తీసుకున్నాడు ప్రార్థన చేయడానికి రాజు దగ్గర కూడా దగ్గర కూడా పర్మిషన్ అడిగాడు నాకు కొంచెం సమయం కావాలి రాజా అన్నాడు ఇప్పుడు సమయం తీసుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడిచ్చే జవాబు కొరకు కనిపెడుతూ ఉన్నట్లుగా ధాన్యలు జీవితంలో చూడగలం రెండవదిగా మనం చూసినట్లయితే ధాన్యాలు వెంటనే ఇంటికొచ్చి ఒక స్థలానికి వెళ్ళాడండి దానియలు గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన అప్పుడు ధాన్యాలు తన ఇంటికి పోయి

దానియలు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ సపోర్ట్ అడుగుతున్నాడు అండి ఏం సపోర్ట్ అండి ప్రార్థన అన్ని సపోర్ట్లలో గొప్ప సపోర్ట్ ఏంటి తెలుసా ప్రేరు ప్రార్థన సహకారము అన్ని సహకారాలలో చాలా గొప్ప సహకారం ఇప్పుడు దాని నా సొంత శక్తితో నా సొంత ప్రార్థనతో నేను ఈ సవాలును ఎదిరించగలనని ఓవర్ కాన్ఫిడెంట్గా లేడు కానీ తన స్నేహితులైన అనన్య మిషాయలు అజర్యా అవేమో హెబ్రి పేర్లు ఇక్కడికి వచ్చాక రాజు పెట్టిన పేర్లేమో శద్రకు మెషకు అభెదినగో సో ఇప్పుడు తన స్నేహితుల వద్దకు వెళ్ళి వారిని బతిమాలుతున్నాడు ఏమనంటే నా కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి మీ జీవితంలో మీరు ఎప్పుడు బ్లెస్డ్ అంటే మీ కొరకు ప్రార్థించే వారు ఒక్కరైనా ఉంటే మీరు నిజంగా బ్లెస్డ్ హలే ఎందుకంటే మన కొరకు చేయబడే ప్రార్థనలే మనకు చాలా గొప్ప బలము మన కొరకు చేయబడే ప్రార్థనల ద్వారా దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు జరిగిస్తాడు ఇప్పుడు దాని రెండవదిగా మనం చూసినట్లయితే తన స్నేహితుల యొక్క ప్రార్థన కొరకు అడిగినట్లుగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన సహాయం అడిగారా చిన్నప్పుడు మా మా చిన్నప్పుడు ల్యాండ్ లైన్స్ ఫోన్స్ ఉండేవి ల్యాండ్ లైన్ ఫోన్స్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ల ప్రతి ఐదు నిమిషాలకి మోగేవి కాదు ఎందుకంటే ల్యాండ్ లైన్ ఫోన్స్ లో కాల్ చేయాలన్నా కూడా కాల్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అందరి దగ్గర కూడా ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి కాదు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినట్టు సరే ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు మా మమ్మీకి ఎవరైనా ప్రార్థన అవసరత కొరకు లేదంటే ఏదంటే సమస్యలు చెప్పుకోవడం కొరకు సంఘస్థలు ఫోన్ చేస్తూ ఉండేవారు నాకు కనుక ఆ తర్వాత రోజు ఏదైనా ఎగ్జామ్ ఉందంటే మా మమ్మీ చేసిన ప్రతి ఫోను మా మమ్మీకి ఎవరు ఏ ఫోన్ చేసినా పక్కనుండి చెవుల్లో జోరిగలాగా మమ్మీ రేపు నాకు ఎగ్జామ్ ఉంది ఆంటీని కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోమని చెప్పండి ప్రతి ఫోన్ కడిగేదాన్ని అండి అప్పుడు మా మమ్మీ ఇంకా నన్ను కాదనలేక బ్లెస్సింగ్ కొంచెం రేపు ఎగ్జామ్ అండి మీ ప్రేయర్లో కూడా అంటే ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు ప్రేఫర్ మీ అందరు నా కొరకు ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది జ్ఞానులు ఉన్నారు ఇక్కడ వచ్చి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన మళ్ళీ ఇక్కడికి వచ్చి వెస్లీ గారి దగ్గర మళ్ళీ వెనక రూమ్లో నేను ఉంటాను అక్కడికి వస్తారు మళ్ళీ మళ్ళీ అక్కడ కూర్చుంటారు పాస్టమ్ గారు మళ్ళీ అక్కడికి కూడా అంటే నాలుగు రౌండ్లు ప్రార్థన పడితే తప్ప వాళ్ళకి తృప్తిగా ప్రార్థన చేయించుకోవాలి ప్రార్థన సహకారము కావాలి ఐ నీడ్ ప్రేయర్ సపోర్ట్ దానియలు ప్రార్థన శక్తిని ప్రార్థన యొక్క బలాన్ని ప్రార్థన విజయం అంటే ఏంటో దానియాలకు తెలుసండి డానియల్ న్యూ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన యొక్క బలమేంటో దానియలకు తెలుసు కాబట్టి తను ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని సన్నిధిలో తన స్నేహితులను కూడా అడుగుతా ఉన్నాడు నా కొరకు ప్రార్థన చేయండి మూడవదిగా మనం చూసినట్లయితే దానియలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవైవ వచనం ఎట్లనగా దేవుడు జ్ఞానములు కలవాడు ఆ పంతొమ్మిదో వచ్చిన చూడండి పంతొమ్మిదో వచ్చిన అంతట రాత్రి దర్శనము చేత ఆ మర్మము అందుకే పరలోకమందున్న దేవుని స్థుతించెను చాలండి దేవుడు ఆ రాత్రే బయలుపరచాడండి ఎందుకంటే రాజు చాలా తొందరపాటులో ఉన్నాడు ఎందుకంటే అది మంచి కల కాదు ప్రశాంతంగా తననుంచిన కళ కాదు కానీ తనని డిస్టర్బ్ చేసిన డ్రీమ్ కాబట్టి రాజుకి ఇప్పుడు ఆసక్తి ఎక్కువైపోయింది ఆ కళ ఏంటో ఆ కళభావం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలిసిన నెమ్మది లేదు ఆయనకి సో సమయం అడిగాడని రాజు ఒక నెల రోజులు సమయం ఇస్తాడంటే ఇవ్ ఇట్ వాజ్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ అది చాలా అత్యవసరంగా దేవుడు తనకి చేయాల్సిన కొన్నిసార్లు చూడండి మనం హాస్పిటల్లో ఉంటే డాక్టర్స్ కొన్నిసార్లు అంటారేమో ఇంకా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే తప్ప చెప్పలేం నలభై ఎనిమిది గంటలు అయితే తప్ప దేవుడు అద్భుతం చేస్తే ఆ ఇరవై నాలుగు గంటల్లోనే చేయాలి దేవుడు చాలామందికి అలా చేశాడండి దేవునికి స్తోత్రం అలెలుయా దానియలు విషయంలో అక్కడ దానియలు అతని స్నేహితులు ఎదుర్కొంటున్న సవాలు దేవుడు గుర్తించి ఆ రాత్రి అందే దానియలకు స్వప్నమందు ఆ కలను ఆ మర్మమును దేవుడు బయలుపరచగానే వాట్ వాజ్ డానియల్స్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ దానియల్ యొక్క స్పందన ఏంటి పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడా నాకు తెలిసిందో తెలిసిందో వచ్చి కళ బయలుపరచబడింది అని గట్టిగా ప్రకటన చేసుకుంటా పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళాడంటే అంటే డానియల్ వాజ్ నాట్ ఇన్ హరి మొట్టమొదటిగా దేవుడు దానియలకు ఆ మర్మమును బయలుపరిచినప్పుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుని స్థుతించాడు హలే లూయా దానియలకి దేవుని ముందు పెట్టడం అంటే ఏంటో బాగా తెలుసండి గొప్ప మర్మం ఒక మాటలో చెప్పాలంటే బబులోను సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్న ఒక్క సవాలు ఇప్పుడు దానికి తాళం దొరికేసింది దానికి ఎంత ఆసక్తి ఉండాలండి ఇప్పుడు మనకి రిజల్ట్ రాగానే మోకాళ్ళేసి థ్యాంక్స్ చెప్పడం కంటే దేవునికి ఏం చెప్తాం మొత్తం ఫోన్లన్నీ వెళ్ళిపోతాయి రాజమండ్రి అంతా రాజమండ్రి ఇంకా బంధువులు ఎక్కడ ఉంటారు మొత్తం అందరికీ వెళ్ళిపోద్ది సమాచారం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పడానికి ముందే ఇప్పుడు దానియలకు దేవుడు బయలుపరిచిన మర్మం సామాన్యమైంది కాదు అది తన జీవితానికి సంబంధించిందే కాదు కానీ బబులోని సామ్రాజ్యానికి సంబంధించింది అనేక మంది జీవితాలతో ముడిపెట్టబడిన సవాలు ఇప్పుడు దానియలు తన జీవితంలో అంత గొప్ప మర్మాన్ని దేవుడు బయలుపరచగానే వెంటనే దేవుని స్థుతించను స్థుతించను అంటే థ్యాంక్స్ వేసయ్యా అని పరిగెట్టేయడం కాదు హీ ఇట్ వాజ్ ఎన్ ఎలాబరేట్ ప్రైజ్ దేవుని స్థుతించిన విధానం కూడా చాలా అర్థవంతమైన మాటలతో సమయం తీసుకొని దేవుని స్థుతించాడండి ఇంటికి వెళ్ళాక చదవండి సమయం లేదు కానీ ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై వచనం వరకు మూడు వచనాల్లో ఎంతో చక్కగా విపులంగా దానియాలు దేవుని స్థుతించాడు దేవా నువ్వు మర్మములను బయలుపరిచేవాడువు నువ్వు జ్ఞానము అనుగ్రహించేవాడవు రాజు యొక్క కళను కల మర్మమును కలభావ బొబును నీవే నాకు తెలియచేశావని దానియాలు తన జీవితంలో దేవుని స్థుతించాడు పది మంది కుష్ఠరోగుల్ని రోగుల్ని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేసినప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారండి ఏసే అన్నారు మీరు వెళ్ళి ఆజకులకు కనపరుచుకోండి అన్నారు వాళ్ళు వెళ్తూ ఉండగానే స్వస్థత పొందగానే అలా అలా వెళ్ళి నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయారు ఎంతమంది తొమ్మిది మంది ఎందుకంటే ఆ తొమ్మిది మందికి దేవుడు చేసిన అద్భుతాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఆసక్తి ఉంది కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఎవరి వలన ఈ అద్భుతం జరిగిందో ఎవరి వలన నా స్థితి బాగుపడిందో ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఆయన కృతజ్ఞత చెప్పి ఆ తర్వాత వెళ్తాను దేని కొరకైనా అని దేవుని మీద ఆధారపడి థ్యాంక్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ చూపించిన ఒక్క కుష్ఠరోగి వలె ఇక్కడ దాని ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఎలా కలను దాని మర్మమును బయలుపరచడానికి సమయం తీసుకొని బ్రతిమాలాడు ఇప్పుడు సమయం తీసుకొని దేవుని స్థుతిస్తున్నాడు హలెలుయా నువ్వు అనుదినం ఒకవేళ ప్రార్థన సమయాన్ని కలిగిన్నావేమో రోజులో ఇంతసేపు అండి నేను మోకాళ్ళ మీద ఉంటా నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను దేవునికి స్తోత్రం నీకు ఇచ్చిన ప్రార్థన భారాన్ని బట్టి దేవునికి స్తోత్రం నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి అయితే ప్రార్థన కొరకు సమయం తీసుకుంటున్న నీవు స్థుతించడానికి సమయం తీసుకున్నావు దాని కొరకు కూడా సమయము దినంలో కొద్దిసేపు స్థుతించడం కొరకు వెచ్చించి అంతే జస్ట్ టేక్ టైమ్ టు ప్రేజ్ గాడ్ అప్పుడు నీ జీవితంలో నిశ్చయంగా అద్భుతాలు జరుగుతాయి సో మూడవదిగా దానియలకు దేవుడు బయలుపరిచిన తరువాత రాజు దగ్గరికి పరిగెట్టడానికి ముందే దేవుని సన్నిధిలో దేవుని స్థుతించినట్లుగా ఘనపరిచినట్లుగా చూసినాం నాలుగవదిగా మనం చూసినట్లయితే దానియలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం అయితే అయితే దేవుడు ఒకడు చాలండి ఇది ఎవరితో చెప్తున్నాడు అంటే దానియలు రాజు ముందు చెప్తున్నాడు రాజు ముందు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి కొన్నిసార్లు రాజు ముందు నిలబడితే ఒకటి చెప్పాలనుకుని ఒకటి చెప్పేస్తా సగం బింగేస్తాం సగమే బయటకు వస్తుంది ఎవరైనా పై అధికారుల ముందు పెద్దవారి ముందు నిలబడితే కొన్నిసార్లు చెప్పాలనుకున్నవన్నీ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేము కానీ దానియలకు ఒక క్లారిటీ ఉందండి రాజా నీ కళను కలభావమును నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదు కళలను లేదంటే మర్మములను బయలుపరిచే దేవుడు నా దేవుడు పరలోకమందు ఉన్నాడు హలెలుయా ఇదేంటంటే దానియల జీవితంలో దేవుని ముందు పెట్టే అనుభవం అండి హలెలుయా ముందు దేవునే పెట్టాడంతే నా గొప్పతనం నా జ్ఞానము నా పరాక్రమము నా సామర్థ్యము అని చెప్పుకోవట్లేదు దానియాలు రాజు ఎదుట నిలబడి రాజుకు ఒక క్లారిటీ ఇస్తా ఉన్నాడు ఏమనంటే మర్మములను బయలుపరిచే దేవుడు అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దానియలు దృష్టి ఎలా దేవుని మీద ఉందో రాజు దృష్టిని కూడా దానియాలు ఎవరి వైపుకు మళ్ళిస్తూ ఉన్నాడండి దేవుని కలిగిన వారిలో ఉండే లక్షణం అదే నీ కన్నులే కాదు దేవుని మీద ఉండేది నీ విశ్వాసమే కాదు దేవుని మీద ఉండేది నీ చుట్టూ ఉన్నవారిని కూడా నువ్వు ప్రభావితం చేయాలి దేవుని వైపుకు చూసేటట్లుగా దేవుని మీద ఆధారపడేటట్లుగా ధాన్యాలు అదే చేశాడు ఇంత గొప్ప రాజు బబులోని రాజు అన్య రాజు నా దేవుని గురించి మాట్లాడితే నేనేమనుకుంటాడో ఇప్పుడు అంత అవసరమా కల కలబావ చెప్పేసి ప్రాణాన్ని దక్కించుకొని వెళ్ళిపోదాం అనుకోవట్లేదు లెట్ మీ టాక్ అబౌట్ మై గాడ్ ఫస్ట్ ముందు నా దేవుని గురించి మాట్లాడతా ఆ తర్వాత చెప్తా కలభావం అని ఓపెనింగ్ లైన్స్లోనే తన ప్రారంభంలోనే చెప్తా ఉన్నాడు మర్మములను బయలుపరిచే దేవుడు ఐదవదిగా చూసినట్లయితే తన దేవుని గొప్పతనాన్ని గుర్చి మాట్లాడిన దానియలు తన గురించి కూడా తన మాట్లాడుకుంటా ఉన్నాడండి ముప్పై వచనం చూడండి దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనం ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండట వల్ల నాకు విశేష జ్ఞానం ఉండట వలన ఈ మర్మము నాకు బయలుపరచ నాకు బయలుపరచబడలేదు రాజు దాని భావమును దాని భావమును తెలియచే నిమిత్తం మనస్సు యొక్క తమరి మనస్సు యొక్క ఆలోచనలు ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తం తాము తెలుసుకున్న నిమిత్తమును బయలుపరచబడే చాలండి తనను తాను తగ్గించుకుంటా ఉన్నాం దేవుని హెచ్చించే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఏం చేస్తారంటే తమ్మును తాము యూ కెనాట్ ఎగ్జాల్ట్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైం చూడండి బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా తూకం వేస్తారు కదా ఈ రోజుల్లో అన్ని డిజిటల్ బ్యాలెన్సెస్ వచ్చేసాయి కానీ అంతకుముందు అనలాగ్ బ్యాలెన్స్లు వాడేవారు ఇలా చేత్తో పట్టుకొని ఇప్పుడు కూడా కూరగాయల షాపుల్లో బండ్ల మీద బహుశా ఉన్నాయేమో ఇటు ఒక రాయి పెడతారు అటు ఒకటి కదా త్రాసు త్రాసు ఎగ్జాక్ట్లీ కొన్నిసార్లు ఒకటి కిందకి వెళ్తావు పైకి ఇటు బరువు ఎక్కువ అయిపోద్ది ఇది కిందకి వెళ్ళిపోద్ది నిన్ను నువ్వు హెచ్చించుకొని దేవుని కూడా హెచ్చించడం సాధ్యం కానీ దేవుని నువ్వు హెచ్చిస్తే నువ్వు నిన్ను నువ్వు ఖచ్చితంగా తగ్గించుకుంటావు అదే ప్రతి విశ్వాసిలో ఉండవలసిన యాటిట్యూడ్ అండి హలెయ్య ధాన్యలులో ఆ ఉంది పది అంతలు శ్రేష్టమైన జ్ఞానం దేవుడు ఇచ్చేశాడు కదా ఇప్పుడు నాకు గొప్ప మర్మం బయలుపరచబడింది కదా నిజానికి చూడాలంటే సమాజంలో జ్ఞానులకి గర్వం ఉంటుందండి దేని బట్టి అంటే జ్ఞానాన్ని గర్వం ఉంటుంది తెలుసా నేను ఇంత చదువుకున్నా ఇంత నేను గోల్డ్ మెడలిస్ట్ నేను కాలేజ్ టాపర్ నేను యూనివర్సిటీ చిన్నప్పుడు స్కూల్లోనే ఫస్ట్ వచ్చేదాన్ని కానీ ఎంత ఉండేదో నేను క్లాసు మా టీచర్ ఏమడిగినా చెప్పేస్తా కానీ దేవుడు నేర్పించాడు ఈ లోకంలో చిన్న చిన్న జయాలు అసలు ఎలాంటి హెచ్చు కూడా మనలో గర్వం తీసుకురావడానికి వీల్లేదని దేవుడు నేర్పించిన తర్వాతే దేవుడు నిజంగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడండి నా జీవితంలో హలలుయ్యా కొన్నిసార్లు చిన్న జయం రాగానే గర్వం వచ్చేస్తుంది చిన్నది సాధించు కానీ నాకే వచ్చింది ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్ ఇతరుల కంటే నేను మేలైన స్థితిలో ఉన్నాను ఐఎమ్ మోర్ ప్రివిలెజ్ దెన్ అదర్స్ సితరుల కంటే నాకు ఎక్కువ ఆధిక్యతలు ఉన్నాయనే గర్వం వస్తుంది కానీ దాని అంటున్నాడు నాకేదో విశేషమైన జ్ఞానం ఉందని నాకు ఈ మర్మము బయలు అంటే ఇంకో మాటలు చెప్పాలంటే రాజుకి మళ్ళీ మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే రాజా ఇప్పుడు నీకు చెప్పబోతున్న ఈ గొప్ప విషయము నా గొప్పతనం కాదు నా దేవుని గొప్పతనం హలెయ్య మాటి మాటికి హీఈస్ రీఇటరేటింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ రివీల్డ్ ఇట్ రివీల్ ద మిస్టరీ మర్మములను బయలుపరిచే దేవుడు నా దేవుడు ఆయన మీద నేను ఆధారపడడం వల్ల నా ద్వారా నీకు ఈ మాటలు చెప్పిస్తున్నాడయ్యా నాకేదో విశేష జ్ఞానం ఉండడం వల్ల నాకు ఇది జరగలేదని దానియాలు తన జీవితంలో తను తాను తగ్గించుకుంటా ఆరోదిగా మనం చూసినట్లయితే దానియలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన చూడండి మరియు రాజు మరియు రాజు మర్మమును సమర్థుడవే నీ దేవుడు నీ వైతివే నీ దేవుడు దేవతలకు దేవతలకు దేవుడును రాజులకు రాజును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడు మర్మములు బయలుపరచువాడున ఉన్నాడని దానియలునకు ప్రత్యుత్తరం ఇచ్చే చాలండి ముప్పై ఒకటో వచనం నుండి నలభై ఆరు నలభై ఐదో వచనం వరకు కంప్లీట్గా రాజుకొచ్చిన కళ ఆ కళలో అతనికి కనపడిన ప్రతిమ ఆ ప్రతిమలో ఒక్కొక్క పాటేంటి అది దేనికి సాదృశ్యం చాలా క్రిస్టల్ క్లియర్గా అద్భుతంగా దాని ఎక్స్ప్లెయిన్ చేశాడండి రాజుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇప్పుడు రాజు నోటి నుండి వస్తున్న రెస్పాన్స్ రాజు యొక్క స్పందన ఏంటి అని మనం చూస్తే రాజు అంటున్నాడు ఈ మర్మము నీకు బయలుపరచటకు ఈ మర్మమును బయలుపరచటకు నీవు సమర్థుడవే నీ దేవుడు దేవతలకు దాని యొక్క ఫోకస్ అంతా అదే కదా రాజు యొక్క దృష్టి నా మీద కంటే నా దేవుని మీద ఘనత నా దేవుడు పొందాలి దానియలు యొక్క ఉద్దేశాన్ని దేవుడు అక్కడ నెరవేర్చి దానియలు బ్రతుకు ద్వారా దేవుడు మహిమ పొందాడు హాలో నిజానికి దానియలు అతని స్నేహితులు తమ మంచి అవనములో నెకొద్దేజరు రాజొచ్చి దేవుని ప్రజలను చెరపట్టి వారిని తీసుకొని వెళ్ళినప్పుడు దానియలు హృదయంలో చాలా బిటర్నెస్ ఉండాలండి చాలా బాధ ఉండాలి కష్టం ఉండాలి ఏమనంటే నాకే ఎందుకు గతి నేను ఇంత నమ్మకంగా దేవుని ప్రేమిస్తున్నానే కష్టాల్లోనే దానియలు దేవుని ఇంతగా పట్టుకున్నాడు అంటే బబులంలో తన దేశంలో తన ప్రజల మధ్యలో తన ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుని ఇంకెంత ప్రేమించాడో మనం ఊహించవచ్చు ఎందుకంటే ఆత్మీయత అనేది సడన్గా ఒక రోజులో వచ్చేది కాదండి సో ఆల్రెడీ దానియలు ఆత్మీయుడే ఆల్రెడీ దానియల్ దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన వాడే ఆల్రెడీ దానియలు దేవుని ప్రేమించేవాడే కానీ ఇంత పెద్ద సమస్య రాగానే ఆ సమస్య దానియలులో విశ్వాసాన్ని కానీ దేవుని పట్ల ప్రేమను కానీ కొంచెమన్నా మార్చగలిగిందండి అలాంటి వాళ్ళ కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు ఈరోజు నీకు నీకొచ్చిన చిన్న చిన్న సమస్యలకి నువ్వు దేవుని ప్రశ్నిస్తా ప్రార్థన మానేసుకుంటా సంఘానికి రావడం మానేసి ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయండి ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను దేవునికి దేవుడు నాకు ఏమి చేయలేదని మాట్లాడుతున్నామంటే నీది అసలు నిజమైన భక్తే కాదనమాట దానియలు హృదయంలో నిజానికి జరిగిన పరిస్థితులను బట్టి బిటర్నెస్ ఉండాలి కానీ దానియలు అనుకుంటాడు ఏది నా దేవుడు అనుమతించినా ఆయన నన్ను ఎక్కడ పెట్టినా ఏ స్థితిలో పెట్టినా ఆయన కొరకు మహిమార్థంగా బ్రతుకుతాను నా గమ్యం అదే అనుకున్నాడు హలెయ అందుకనే బైబిల్ గ్రంథంలో దానియలు గ్రంథాన్ని దేవుడు ఉంచాడండి దానియలు జీవితాన్ని మనందరికీ కూడా ఒక మాదిరికరంగా దేవుడు ఉంచాడు దేవుని నామము దానియల ద్వారా మహిమపరచబడింది హలెయ్యా ఇంత గొప్ప సవాలును దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నిలబడి ఈ సవాలులో జయం పొందిన ధాన్యాలను దేవుడే విడిచిపెట్టల నీ జీవితంలో ఒక్కొక్క సవాలును దేవుని కొరకు నమ్మకంగా నిలబడి దాటితే ఒక్కొక్క సవాలు తర్వాత నీ జీవితంలో ఒక్కొక్క మెట్టెక్కిస్తా ఉంటాడు దేవుడు హలే లూయా అనుకుంటున్నా సవాలు నాకెందుకు వస్తున్నాయండి నిన్ను నిన్ను దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు అందుకే వస్తున్నాయి సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా ఆ సమస్యలలో నువ్వు దేవుని మీద ఆధారపడడం ద్వారా ఆ సమస్య నుండి విడుదల పొందిన వెంటనే నేను నీకు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము పంపించాలని

దేవుని కొరకు నిలబడిన ధాన్యాలు దేవుడు బహుగా హెచ్చించాడు నీ జీవితంలో కూడా ఒకవేళ శక్తికి మించిన సవాలు నీ ఎదుట ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో ఆ సవాల్ ఎందుకు వచ్చిందంటే ధాన్యాలు సమయం తీసుకొని ఆర్యోకు వద్దకు వెళ్ళి నేను నాకు కొంచెం సమయం కావాలి అని అడిగినట్లుగా నువ్వు సమయం తీసుకొని దేవుని బ్రతిమాలి గోచాడి ఆయన పాదాల మీద పడి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ సవాలు ద్వారా ఆ సమస్య ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుతున్నాడు ఆ సవాలు ద్వారా నువ్వు కూడా దేవుని మీద ఎక్కువ ఆధారపడాలనేది దేవునికి ఇష్టం అండి తెలుసా ప్రతి విషయానికి మనం దేవుని మీద ఆధారపడితే ఆయనకి ఇష్టం కొన్నిసార్లు పిల్లలు చేసుకోగలిగిన పనులు కూడా మన దగ్గరకు వస్తా అంటే ఏమంటాం చేసుకో ఎప్పుడు నా మీద చికాకు వస్తుంది కదా కానీ మన దేవుళ్ళు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ టయర్డ్ ఆఫ్ లిసనింగ్ టు అవర్ ప్రేయర్స్ ఇప్పుడు ప్రతిసారి ఎవరి దగ్గరికైనా అవసరం వచ్చినప్పుడు అల్లా వెళ్ళి అనుకోండి కొన్ని రోజుల వరకు హెల్ప్ చేస్తారు ఆ తర్వాత అంటారు ఇంకెవరినైనా చూసుకోండి అయ్యా ప్రతి దానికి నా దగ్గరికి వస్తారా నేను అంత టైం ఇవ్వలేకపోతున్నా నేను ఇంకంతకన్నా సహాయం చేయలేను నా లిమిట్ అయిపోయింది అంటారేమో మన దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ను దినం ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడుతున్నా సమస్యలు చెప్పుకుంటున్నా విసుక్కోడు దేవుడు హలే లూయా హిస్ నాట్ టైర్డ్ ఆఫ్ లిస్నింగ్ టు అస్ ఇంకొద్దు మాట్లాడకు అని చెవులో జోరీగా చేరి ఎవరైనా మాట్లాడుతూ ఉంటాను బికాస్ ఏ ఆపేస్తే అబ్బాయి చెవులకు కొంచెం రెస్ట్ కానీ దేవుడు ఎప్పుడు రెస్ట్ కోరుకోవట్లేదండి మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆయనకి ఇష్టం మనం ఆయన మీద ఆధారపడడం ఆయనకు ఇష్టం మనం అన్నీ ఆయనకు చెప్పుకోవడం ఇష్టం ప్రతి పరిస్థితి నువ్వు చెప్పుకో ఏం పర్వాల ఇంత చిన్నదా అని దేవుడు ఎప్పుడు ఇంత చిన్నదా అనడు ఇంత పెద్దదా అని కూడా అనడు హలేవ్య ఇంత సామాన్యమైందా అని కూడా అనడు దేవుడు తెలుసా చిన్న విషయానికి కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ప్రతి చిన్న విషయంలో దేవుడు నీకు సహాయము అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కొన్నిసార్లు మనగడ్డి దేవుడు పెద్దవాడు కదండి గొప్ప దేవుడు కదా చిన్న చిన్నవి చెప్పుకోవచ్చో చిన్నవి కూడా నువ్వు దేవుని సన్నిధిలో చిన్న సమస్య చిన్న బాధ చిన్న వేదన చిన్న సవాలు చిన్న నిర్ణయం అయిండొచ్చు నీ జీవితంలో అయినా దేవుని మీద ఆధారపడి ఈ చిన్న విషయం ప్రభా నేను చేయాలా వద్దా వెళ్ళాలా వద్దా ఎటు వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి చిన్న విషయాల్లో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన ఎంతో ఆనందిస్తాడండి ఎందుకంటే ఆయన దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి సంసిద్ధుడే మన దేవునికి ఉన్న పేరేంటంటే ఆయన సహాయ కర్త హలెయ ఈజ్ అ గ్రేటెస్ట్ హెల్పర్ ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ హెల్పర్ అంటే ఎవరైనా ఉన్నారంటే అందరికీ సహాయం యహోవా అందరికీ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం దాని జీవితం ద్వారా దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడారు ఉదయకాల సమయంలో మోకరించగలిగితే మోకరించండి తన జీవితంలో వచ్చిన సమస్య లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అది రాజుకు కలను కల భావాన్ని చెప్పకపోతే తను తన స్నేహితులే కాదు బబులంలో ఉన్న జ్ఞానులందరూ కూడా సంహరించబడతారు ఆ సమయంలో దాన్యాలు భయపడలేదు కానీ సమయం తీసుకొని దేవుని మీద ఆధారపడ్డాడు ఈ నీ జీవితాన్ని భయపెడుతున్న కలవర పెడుతున్న ఆ పెద్ద సమస్య ఏంటి ఆ పెద్ద సవాల్ ఏంటి సమయం తీసుకో చెప్పుకో దేవునితో చెప్పుకో ప్రార్థన సహకారం పొందు మన దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు మన దేవుడు చేతులు కట్టుకుని ఉండే దేవుడు కాదు ఆయన హస్తాలు సహాయ సహాయపడే హస్తాలు బలపరిచే హస్తాలు లేవనెత్తే హస్తాలు మర్మములను బయలుపరచగలిగిన కలిగిన దేవుడు ఆకాశమందున్నాడు ఆయన నాకు బయలుపరిచాడని ఆనాడు దాని రాజు ఎదుట నిలబడి సాక్ష్యం ఇచ్చాడు సమస్తము చేయగలిగిన దేవుడు మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఉదయకాల సమయంలో నువ్వు సమస్తానికి ఆధారభూతుడవయ్యా నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడవయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో అయ్యా నాకు వచ్చిన ఆరోగ్య సమస్య నాకు వచ్చిన కుటుంబ సమస్య నేను ఎదుర్కొంటున్న ఈ సవాల్ నా మంచి కొరకే ఎందుకంటే ఈ సమస్య రాకపోయింటే నేను నీ మీద ఆధారపడేదాన్ని కాదేమో ఆధారపడేవాడిని కాదేమో నాకు దగ్గరగా ఉన్న దేవానికి స్తోత్రం నాకు సమీపంగా ఉన్న వాడడానికి స్తోత్రం సమస్తానికి ఆధారమైన కృపతో నన్ను నన్నుకోవయా అందరం అడుగుదాం సమస్తానికి పరిశుద్ధురా మహోన్నద్రానికి వందనాలు మమ్మల్ని చేసుకో అయ్యా మమ్మల్ని దృష్టించండి అయ్యా నీకే మొర పెడుతున్నాం నీ వైపే చూస్తున్నాం కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయం అని భక్తుడు సెలవిచ్చినట్లుగా నీ వలనే మాకు సహాయమయ్యా మా సహాయకర్తో నువ్వే ప్రభా సమస్తము చేయగలిగిన దేవుడవయ్యా అసాధ్యాలను సుసాధ్యపరిచే మా దేవ మా గొప్ప దేవ మా మహోన్నతులవైన దేవ మా కార్యము సఫలపరిచే దేవా నీకు స్తోత్రం ఏ ఇబ్బందులలో సవాళ్లలో సమస్యలతో నీ ప్రజల్ని సన్నిధానానికి వచ్చారు నీ వెరిగిన దేవుడో ప్రభా జవాబు జవాబిచ్చినట్లుగా దానియలకు సహాయం చేసినట్లుగా దానియలు దేవుడు నిజమైన దేవుడని ఆనాడు నెప్పుకద్ నెజరు రాజుతో పలికించి నామాన్ని గన ఘనపరచుకున్నట్లుగా ప్రభా మా జీవితాల్లో కూడా నీ కార్యాలు జరిగించి నామని మహింపరచుకోమని ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ మా ప్రార్థనలకు మేము జవాబు పొంది ఉన్నామని నమ్ముతున్నాం ప్రవ్వ విశ్వసిస్తున్నాం నీ కృతజ్ఞత చెల్లించుకుని మిమ్మల్ని ఆరాధించి సుధించబోతుండగా ఆరాధన ఆత్మతో నింపండి వేస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాం తండ్రి